తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు నూతన్కల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. प्रति గ్రామంలో అర్హత అందరి కీమని చెప్పి గతంలో కీయలే ఊళ్ళో ముఖ్యమంత్రికి ఇస్తే ఓ దశమైన తర్వాత రాతో నీ పేరు ఇస్తామని మాట్లాడే కానీ ఇప్పుడు ఎంత మంది అర్హత ఉంటే అందరికి ఇచ్చేసేయండి ఇంత గౌరవం ఇయ్యాలి ఛాలెంజ్ చెప్పగలుగుతాం తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఏ ఇంట్లో కూడా నేను ఇప్పుడు పోయి వండుకొని తింటాదుకు నాకు భువలేనటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పి చెప్పే కుటుంబమే లేదు గతంలో ఆ పరిస్థితి లేకుంది ఆయనకి ఇచ్చే 2000 3000 జమ చేసుకొని దాచుకొని దగ్గర పెట్టుకొని మనడో మనరాలనికొక బిస్కెట్టాల గురించేటువంటి స్థాయికి ఈ రోజు పెద్ద మనసు వచ్చింది ఎవరు ఆలోచించే మన గురించి 50 రూపాయలు 200 రూపాయలు దగ్గొచ్చే దమ్మొచ్చే కూరగాయలు చింతపండు ఉప్పు పప్పు అన్నం సరిపోతాయా ఇలా 2000 ఇస్తే కనీసం తక్కువ దమ్మొచ్చి దవాఖాన రాకపోయి ఆరంపి కనీసం 10 రూపాయలు 20 రూపాయలు చెల్లించడం తప్ప పోయేది ఇలా గౌరవం ఉండదు మనకి మనమే చూపించుకుంటున్నాం కదా ఇది ఎవరి వల్ల సాధ్యమైందనేది మనం ఆలోచించాలి దాన్ని మనం గ్రామాలను చెప్పాలి ఇది మనం చెప్పట్లేదు ఈ ఒక్క మండలానికి గనక చూస్తే మావల్ రాజచి చెప్పమని చెప్పి 5155 మందికి ఈ మండలంలో 5155 మందికి దాదాపు ప్రతి నెల 1,17,00,000 రూపాయలు వస్తాయి ఈ మండలానికి ఒక్క నూతన్కల్ మండలానికి 5155 మందికి 1,17,00,000 ప్రతి నెల వస్తున్నాయి 1,17,00,000 లెక్క పెట్టాలి 1 కోటి పక్కన 15 పెట్టి ఎన్ని సమానం పెట్టాలి ఎవరు ఆలోచించు మన గురించి కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జరీ జడి గారి నాయకత్వం ధన్యవాదాలు అందరికి జై కేసీఆర్ జై భారత్